యేసు నామములో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక. ప్రకాశిని కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనము పరిచర్య చేయు స్త్రీల లక్షణములు, క్యారెక్టర్ ఆఫ్ అ ఉమెన్ మినిస్టర్ అనే అంశాన్ని గురించి ధ్యానించుకుందామండి. పౌలు తిమోతికి లేఖ రాస్తూ 1 తిమోతి 3:11 స్త్రీల గురించి రాస్తాడనమాట. పరిచర్య చేయు స్త్రీలు సత్ప్రవర్తన కలవారై కొండెములు చెప్పని వారై ఉండవలెను. వారు అణకువ కలిగిన వారై నమ్మకమైన వారిగా ఉండాలి. 4 లక్షణాలు చెప్తున్నాడండి పౌలు. ఎవరికి లేఖ రాస్తున్నాడంటే తిమోతికి రాస్తున్నాడండి. ఎప్పుడు అంటే క్రీస్తు శకం 65లో అనమాట. అపోస్తల కార్యాలు 9లో యేసుప్రభు పిలిచినప్పుడు ఆయన వయసు దాదాపు 37 అనమాట. అది క్రీస్తు శకం 37 కూడా అంటే దాదాపుగా చెప్తున్నాండి. ఇప్పుడు లేదా 35 అప్పుడు అనుకున్నా, ఇప్పుడు 65 అంటే దాదాపు 30 సంవత్సరాల సేవ చేశారన్నమాట పౌలు. అంటే ఇంకా 2 సంవత్సరాలకి ఆయన నీరో చక్రవర్తి గొడ్డలతో నరికించబోతున్నాడు అనమాట. మొదటిసారి ఆయన చెరసాల్లో ఉంటారు క్రీస్తు శకం 60 నుంచి 62 వరకు, 2 ఇయర్స్ అనమాట రోమ్ చెరసాల్లో ఉంటారు. ఆ తర్వాత చెరసాల నుంచి విడుదల పొందిన తర్వాత దేవుడు ఆయనతో చెరసాల్లో ఉన్నప్పుడు మాట్లాడతారు, చాలా సంఘాలని స్థాపించావు కానీ నీవు సరైన అధిపతులని నాయకులని అపాయింట్ చేయలేదు, నువ్వు అపాయింట్ చేయి అని. అప్పుడు ఆ చెరసాల నుంచి వచ్చిన తర్వాత తిమోతిని బిషప్గా ఎఫెస్ సంఘానికి అపాయింట్ చేస్తారండి. దాని చుట్టూ కూడా సంఘాలు ఉంటాయన్నమాట. ఇప్పుడు అలా అపాయింట్ చేసిన తర్వాత 65లో మరి మ్యాసిడోనియాలోని ఫిలిప్పి నుండి ఇప్పుడు లేఖ రాస్తున్నాడు పౌలు తిమోతికి అనమాట. అంటే 35-30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనమాట దైవజనుడుగా. కొత్తలో అనుకోనండి, అంతా ఇంకా నేర్చుకునే ఉంటుంది కదా ప్రాసెస్. 30 సంవత్సరాలు అంటే చాలా అనుభవం వచ్చేస్తుంది కదండి. ఇప్పుడు ఓల్డ్ ప్రీస్ట్లను చూస్తే వాళ్ళకి చాలా అనుభవం ఉంటుందన్నమాట ఒక వయసు వచ్చిన తర్వాత. ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్స్తో 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో ఒక దైవజనుడుగా ఇప్పుడు తిమోతికి లేఖ రాస్తున్నాడు. తీతుకు కూడా లేఖ రాస్తాడు. క్రీట్లో ఉన్న సంఘాలకి అధిపతిగా బిషప్గా అపాయింట్ చేస్తారు. ఎఫెసు చుట్టూ ఉన్న సంఘాలకి మరి తిమోతిని అపాయింట్ చేస్తారనమాట. ఇద్దరికి ఈ లేఖలు ఈ టైంలో రాస్తున్నాడు అనమాట 65లో. ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, మెచ్యూర్డ్ పర్సన్ కాబట్టి మనం సీరియస్గా తీసుకోవాలి. తిమోతికి కాదు, నాకే రాస్తున్నారు, దేవుడు నాతో మాట్లాడుతున్నారు, అలా నాతో పరిశుద్ధాత్మ దేవుడు నాతో చదివించి ఇలా ఉండాలి అని తిమోతి లేఖల నుంచి చాలాసార్లు మాట్లాడారండి. స్త్రీలను గురించి చెప్తున్నారు. పరిచర్య చేయు స్త్రీలు అంటున్నారు. అంటే దేవుని యొక్క సేవలో ఉన్నవాళ్ళనమాట. మినిస్ట్రీలో ఉన్న స్త్రీలు ఎలా ఉండాలి? ముందుగా మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. మన ప్రవర్తన యేసుప్రభు యొక్క క్యారెక్టర్ని రిఫ్లెక్ట్ చేయాలి. మనల్ని చూస్తే యేసుప్రభుని చూసినట్లే, నన్ను చూస్తే తన్ని చూసినట్లే అంటారు యేసుప్రభు కదా. నాకు చాలా ఇష్టం అండి అది. యోహాన్ స్వార్త 14లో ఫిలిప్పు అడిగినప్పుడు మాకు తన్ని చూపించండి, అది చాలు, మాకు ఇంకేమొద్దు, పల్లొక తండ్రిని చూపించండి. అప్పుడు యేసుప్రభు అంటారు, ఫిలిప్పు ఇన్ని రోజులు నాతో ఉన్నావు, 3.5 సంవత్సరాలు, నీకు తెలీదా తండ్రిని నువ్వు చూడలేదా? నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే కదా, నాలో తండ్రి ఉండి నా ద్వారానే ఆయన ఈ పనులన్నీ చేశాడు, అద్భుతాలు కానీ సువార్త కానీ అంత తండ్రి. నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే. ఇప్పుడు మనం ఏం చెప్పాలంటే, నన్ను చూస్తే జీజస్ని చూసినట్లే, నన్ను చూస్తే దయాన్ని చూసినట్లే. కాదు, అలా ఉండకూడదు. మనం అన్యులాగా కూడా ఉండకూడదు. మనము అన్యులలాగా ఉండకూడదు, మన యేసుప్రభులాగా ఉండాలి. మంచి ప్రవర్తన కలిగి కొండాలు చెప్పకూడదు. ముందు మౌత్ మీద కంట్రోల్ రావాలన్నమాట. ఈరోజు మా వదిన ఒక మెసేజ్ పెట్టారనమాట సెల్ ఫోన్లో, ద వన్ హూ క్లోజెస్ హిస్ మౌత్ విల్ హ్యావ్ లైఫ్, విల్ ప్రొటెక్ట్ హిస్ లైఫ్, బట్ ద వన్ హూ ఓపెన్స్ హిస్ మౌత్ విల్ హ్యావ్ ప్రాబ్లమ్స్.
ప్రావర్బ్స్ 13:3 అన్నమాట. అయితే సామెతలు 18:20 కూడా అండి. అక్కడ ఏం చెప్తున్నారంటే, లైఫ్ అండ్ డెత్ ఆర్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ టంగ్. మరణము జీవము మనిషి నాలుకలో ఉన్నాయి. మనిషి తన నాలుకను ఎలా వాడుకుంటాడో అతని జీవితము అలా ఉంటుంది అని. నాలుకని బట్టి దేవుడు సేవకు ఎన్నుకుంటారండి. డాక్టర్స్ కూడా, డాక్టర్స్ దగ్గర వెళ్తే మనము జ్వరం వచ్చిందని దేనికన్నా ఏం చూపించమంటారు, నాలుకని చూపించమంటారు. దేవుడు కూడా తాను ఎన్నుకునే వాళ్ళ నాలుకని కన్నులను చూస్తాడండి. నాలుకతో నేను ఎప్పుడు అబద్ధాలు చెప్పలేదు అంటాడనమాట యోబు. నా కన్నులతో నేను పరాయి స్త్రీని కామపు చూపులు చూడలేదని చెప్తారు. అది మొదటి గ్రంథం, మనకు ఒక ఆదర్శం అన్నమాట. మనం కూడా అలాగే ఉండాలి. పరిచర్య చేసే స్త్రీలు మంచి ప్రవర్తన కలిగి కొండాలి, ఇతరుల గురించి కొండాలి చెప్పకూడదు, తేలికోండిలాగా అనమాట. అదొక పిచాచి. అందుకే నేను మీకు పాములు తేళ్ళు నల్లగొట్టే అధికారం ఇస్తున్నాను. ఒక పాము సామెతలు 23:20 నుంచి ఉంటుంది. అది తాగేటప్పుడు బాగుంటుంది, తర్వాత పాములాగా మిమ్మల్ని కరిచేస్తుంది, కాటేస్తుంది, ఆత్మని కాటేస్తుంది అనమాట. అలాగే పాములు తేళ్ళు అంటే పిచాచులు అనమాట. లూకాసు వార్త 10వ అధ్యాయంలో మీరు 17 నుంచి చూసినట్లయితే యేసుప్రభు ఏమంటారంటే, ఆ శిష్యులు వచ్చి చెప్తారనమాట, మాకు మీ నామంలో దయ్యాలు లోబడుతున్నాయి ప్రభా, యేసు నామంలో అవుట్ అంటే వెళ్ళిపోతున్నాయి ప్రభా అని సంతోషంగా చెప్తారనమాట మినిస్ట్రీ నుంచి తిరిగి వచ్చి. దానికి సంతోషపడుతున్నారా మీరు? నేను మీకు పాములు తేళ్ళని నలగొట్టడానికి శత్రుబలం అంతటి మీద అధికారం ఇస్తున్నాను, అవి ఏవి మీకు ఎంత మాత్రమో హాని చేయజాలవు అని చెప్తున్నారనమాట. పాములు తేళ్ళు, ఇప్పుడు చెప్పన్న పాము అంటే త్రాగుడు, వ్యభిచార పిచాచులు అనమాట. అవి కాటేశాయంటే ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది. అలాగే కొండాలు చెప్పేది తేళ్ళు అనమాట. తేలికొండిలాగా కొండాలు చెప్పడం అది ఉండకూడదు. సేవ చేసే స్త్రీలలో అది అసలే ఉండకూడదు అనమాట. ఇంకా 3వ అధ్యాయం అలాగే చదువుకోండి. 1 తిమోతి 3లో పౌలు ఏం రాస్తున్నాడంటే, తిమోతికి అక్కడ చాలా సంఘాలు ఉన్నాయి. అప్పుడు సంఘంలో ఎల్డర్స్ని, నాయకులు, డీకన్స్ అనమాట, యాక్చువల్గా వాళ్ళని అపాయింట్ చేసేటప్పుడు వాళ్ళలో ఈ క్యారెక్టర్ చూడయ్యా. ఎవరైనా సంఘానికి అధిపతి కావాలనుకుంటున్నాడంటే చాలా మంచిదే. అయితే సంఘాధిపతి మంచి ప్రవర్తన కలిగి ఒకే భార్యని కలిగి ఉండి త్రాగుబోతుగా ఉండకూడదు. మంచి క్రమశిక్షణ కలిగి ఉండాలి. ధనాశ, ధనాపేక్ష కలిగి ఉండకూడదు. ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండాలి. మీరు చూడండి, త్రాగుబోతుగా ఉండొద్దు, మంచి క్రమశిక్షణ. మన శరీరాన్ని ఒక క్రమశిక్షణలో పెట్టుకోవాలండి. పౌలు అంటాడు 1 కొరింథీ 9:27లో, ఇతరులకి చెప్పి నేను భ్రష్టుడను కాకుండుటకై నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను అంటున్నారు. నలగొట్టుకోవాలి. మన సెన్స్ ఆర్గన్స్ ఏదంటే అది చూడకూడదు, ఏదంటే అది మాట్లాడకూడదు, ఏదంటే అది వినకూడదు, ఏదంటే అది రహస్యమైన పాపం ఆలోచించకూడదు, హృదయంలో ఏదంటే అది కోరికలు మనకు ఉండకూడదు. క్రమశిక్షణ పెట్టుకోవాలి, నలగొట్టుకోవాలి, సిలువ వేసుకోవాలి శరీర వాంఛల్ని అనమాట. ఒక డిసిప్లిన్. నేను ప్రొద్దున మరి ధ్యానిస్తున్నప్పుడు ప్రభు అన్నారు, అమ్మ ఒక్కరిని చూస్తే మనకి ఇంత గౌరవం, చేతులు ఇట్లా ఎత్తి దండం పెట్టాలనిపిస్తుంది. మదర్ తెరీసా తల్లిని చూడగానే ఒక గౌరవం వచ్చేస్తుంది కదా. ఇంకొకరిని చూడగానే, ఒక నీతి మంతుల్ని చూడగానే మనం ఇలా దండం పెడతాం కదా. మరి ఒక త్రాగుబోతుని చూడగానే ఏమనుకుంటా, చీ అనుకుంటా. ఒకే శరీరం, అందరికీ అదే శరీరాన్ని ప్రభు ఇచ్చారు, కానీ ఒక వ్యక్తిని చూస్తే గౌరవం వస్తుంది, చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది. ఇంకొక వ్యక్తిని చూస్తే చీ అనిపిస్తుంది. ఎందుకు? ఎందుకంటే వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉంది. వాళ్ళ క్యారెక్టర్ అంటే వాల్యూస్ అనమాట. నీతి, పరిశుద్ధత, న్యాయము, కరుణ, ఇవన్నీ కూడా మదర్ తెరీసా తల్లిని చూడగానే యేసుప్రభువే, యేసుప్రభు యొక్క భార్య అనమాట. యేసుప్రభు కరుణ ఈమె ద్వారా లోకానికి ప్రవహిస్తుంది. సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి యేసుప్రభు యొక్క పరిశుద్ధత, సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ శౌర్యవారు సువార్త ఎట్లా బోధిస్తారు, ఎలా బోధిస్తారు, యేసుప్రభు లక్షణాలని ఆయన కలిగి ఉన్నాడనమాట. మనం కూడా అలా ఇంద్రియ నిగ్రహం, నోటికి ఏది వస్తే అది మాట్లాడడం. ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు గబాగబా కనబడినవన్నీ తినడం, లేకపోతే లేడీస్కి చెప్తున్నాను, కనబడిన చీరల్లా కొనుక్కోవడం, షాపింగ్ పిచ్చి
గోల్డ్ పిచ్చి ఇవి మాట్లాడుకోవడం, దేవుని జనులు సువార్త బోధించే వాళ్ళు ఇవన్నీ కలిగి ఉండొద్దు. ఈ లోకంలో ఉన్నవాళ్ళు అలా ఉంటారు. దేవుడు మనల్ని వేర్పరిచారు, మనం యేసుప్రభులాగా ఉండాలన్నమాట. సువార్త బోధించే స్త్రీలు క్రమశిక్షణ, డిసిప్లిన్, ఎప్పుడు లేవాలి, ఎప్పుడు ప్రార్థన చేసుకోవాలి, ఎప్పుడు వంట చేయాలి, ఎలా ఉండాలి, పిల్లల్ని ఎలా పెంచాలి, ఇక్కడ అదే చెప్తున్నారు. ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండాలి. ఆ తర్వాత ధనాశ ఉండకూడదు. చాలామంది దైవజనులలో కూడా నేను చూస్తున్నాను, నేను స్త్రీల గురించి మాట్లాడుతున్నానండి ఇప్పుడు, నాలాగే మ్యారీడ్ పీపుల్ అనమాట, వాళ్ళ గురించి చెప్తున్నాను. చాలా బాగుంటారు, ఈ కొండాలు చెప్పడం కానీ అలా ఉండరు అనమాట, నమ్మకంగా కూడా ఉంటారు. నమ్మకం అనేది చాలా ముఖ్యమండి. అన్ని విషయాలు బాగుంటాయి, కానీ ఒక్క విషయం ఏంటంటే ధనాన్ని ప్రేమిస్తారు. డబ్బు 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 డబ్బు, అందువల్ల హృదయంలో దేవుడు మరి ధనము అంటే సైతాన్ ఇద్దరు ఉండలేరు అనమాట. ప్యూర్ హార్ట్ అంటే దేవుడు మాత్రమే ఉండేరు హృదయం. సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసీ పునీతులాగా అనమాట, వాళ్ళందరినీ వాళ్ళందరిలో దేవుడు మాత్రమే ఉన్నారు. మనం కూడా అలా ఉండాలన్నమాట. ధనాశని మనం కలిగి ఉండొద్దు, నమ్మకమైన వాళ్ళుగా ఉండాలి. నమ్మకము ముందు ఎక్కడ చూస్తారంటే ఇంట్లో చూస్తారు. ఇంట్లో మీరు నమ్మకంగా ఉంటున్నారా? మీకేం సెపరేట్ అకౌంట్స్ కానీ సెపరేట్ చీకటి జీవితం ఏం లేదు కదా, మీ ఆయనకి మీకు మధ్యలో చీకటి అలా ఏం లేదు కదా, మీకు దేవునికి మధ్యలో చీకటి. లూకా సువార్తలో యేసుప్రభు చెప్తారండి 16:13 నుంచి చదివితే, మీరు పరుల సొమ్ము విషయంలో నమ్మకంగా లేకుండా ఉంటే మీ సొంతది మీకు ఎలా ఇస్తారు? ఇది చాలా రోజులు నాకు అర్థం కాలేదండి. మీ పరుల విషయంలో, పరుల సొమ్ము విషయంలో మీరు నమ్మకంగా లేకపోతే మీ సొంతది మీకు ఎలా ఇస్తారు అంటే, పరుల సొమ్ము అంటే మనం పనిచేసే చోట కావచ్చు, ఇంట్లో కూడా అదంతా దేవుడిదే. మనం ఏదైతే కలిగి ఉన్నామో, ఈ జీవము, ఈ శరీరము, ఈ ఊపిరి, నా అని చెప్పుకునేది, ఇది అన్నీ ఆయనవే అన్నమాట, ఏది మనది కాదు. మనం నమ్మకంగా ఉండాలి అన్ని విషయాల్లో. ఈ టైంకి వస్తామంటే ఈ టైంకి రావాలి, ఇలా చేయాలంటే ఇలా చేయాలన్నమాట. డబ్బు మన చేతిలో ఉంటే దేవుని డబ్బు మనది కాదండి, నమ్మకంగా ఉండాలి. ఇప్పుడు ప్రకాశనిలో చిన్న విరామం తీసుకుందాం. తిరిగి వాక్యాన్ని ధ్యానించుకుందాం. నమ్మకంగా యోసేపు నమ్మకంగా ఉన్నాడు, మోషే నమ్మకమైన పనివాడిగా ఉన్నాడు. హెబ్రీ పత్రికలో 3:3 అక్కడ పౌలు రాస్తున్నాడు, దేవుని ఇంటిలో మోషే నమ్మకమైన పనివాడిగా ఉన్నారు, యేసుప్రభు అయితే నమ్మకమైన కుమారునిలాగా ఉన్నారు. పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి తేడా చెప్తున్నారన్నమాట. మనం పనివాళ్ళైతే జీతం తీసుకుంటాం, కుమారులైతే తీసుకోం కదా. నిన్న మదర్ థెరిసా అవార్డ్స్ ఇచ్చేటప్పుడు సిస్టర్స్కి ఇస్తూ ఉన్నారండి. వాళ్ళు హాస్పిటల్లో, సెయింట్ థెరిసా హాస్పిటల్లో పనిచేస్తూ ఉన్నారు. మరి ఇంకా సిస్టర్ చెప్పారు, ఈ కోవిడ్ టైంలో ఒక సెపరేట్ వింగ్ ఆ పేషెంట్స్ కోసం ఓపెన్ చేసి వాళ్ళకి సేవ చేశాం. కానీ ఏంటండి తీసుకుంటారు, ఏం జీతం, ఏం డబ్బు తీసుకుంటారండి? వాళ్ళు పెళ్ళి కాకుండా ఫాదర్స్ కానీ సిస్టర్స్ కానీ జీవితాన్ని దేవునికి ఇచ్చి దేవుని ఇంట్లో పిల్లల్లాగా, కుమారుల్లాగా పనిచేస్తున్నారన్నమాట. ప్రభు నాతో ఒకసారి మాట్లాడారు, నీవు నా బిడ్డ అవుతే పరలోక తండ్రి, పిల్లలకి జీతం ఇస్తారా? పని వాళ్ళకి జీతం ఇస్తారు. సేవలో డబ్బు సంపాదించుకుంటున్నారంటే వాళ్ళు జీతగాళ్ళు అన్నమాట. జీతగాళ్లతో హృదయంలో ఉన్నవి పంచుకుంటామా? పంచుకోరు కదా. వాళ్ళకి జీతం ఇస్తారు, ఒక డిస్టెన్స్ ఉంటుంది అన్నమాట. కానీ కుమారునితో మన బాధ పంచుకుంటాం. ఈ లోక సంబంధమైనవన్నీ కూడా పరుల సొమ్మండి. మరి మన సొమ్మేంటి? మన నాన్న ఆస్తి, పరలోక తండ్రి ఆస్తి అన్నమాట. ఏంటి? దేవుని యొక్క వాక్యంలో లోతులన్నీ రెవలేషన్ అన్నమాట.
ఈ వాక్యానికి ఇది అర్థము అని రెవల్యూషన్ అది మనకిస్తారు. పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క ఆస్తి, సొంత మన సొంత ఆస్తి ఏంటంటే మన సొంత ఆస్తి తండ్రి దేవుడు యేసు ప్రభు, ఆయన వాక్యము, పరిశుద్ధాత్మ, పరిశుద్ధత, నీతి, కరుణ, ఇవి మన ఆస్తి అన్నమాట. దేవుని యొక్క రాజ్యం యొక్క అధికారాన్ని కలిగి ఉండి పరలోక రాజ్య రహస్యములను తెలుసుకొనుట అనుగ్రహించబడినది మీకే. 13:11 అండి, చాలాసార్లు ప్రభు నాతో మాట్లాడేవాళ్ళు క్రొత్తలో 23 సంవత్సరాల క్రిందట నాకు అర్థమయ్యేది కాదు. బైబిల్లో ఉన్న రహస్యాలన్నీ కూడా చెప్పడం అన్నమాట, అవి పిల్లలకి చెప్తారు. మన ఇంటి రహస్యాలు పని వాళ్ళకి చెప్పాం కదా, అదనమాట. నమ్మకంగా ఉండండి. ఆయనకి సువార్త బోధించే స్త్రీలు కావాలి, కానీ నమ్మకంగా ఉండాలన్నమాట. ఆ నమ్మకత్వాన్ని పరిశుద్ధాత్మదేవుడు మనకి ఇవ్వాలని, నిగ్రహాన్ని ఇవ్వాలి. ఏదంటే అది తినడం, ఏదంటే అది ధరించడం, అలా కాదు. అలా శరీరాన్ని చూడగానే దేవుని యొక్క ఆలయం, దేవుని పరిశుద్ధత జ్ఞాపకం రావాలి. ఒక బిషప్ తండ్రి గారు నాతో చెప్పారు, కర్నూలు బిషప్ తండ్రి గారు, ఇంతకుముందు తండ్రి గారు అన్నమాట, అమ్మా వెనెవర్ పీపుల్ లుక్ ఎట్ అస్ దే షుడ్ ఎక్స్పీరియన్స్ గాడ్, వీ హ్యావ్ టు గివ్ గాడ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పారన్నమాట. అలా మనం ఉండాలి. ఇంకా అక్కడ ఏం చెప్తున్నారంటే, ఆ పరిచర్య చేసేవాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని చక్కదిద్దుకోవాలి. కుటుంబాన్ని చక్కదిద్దుకొని వాళ్ళు సంఘాన్ని చక్కదిద్దుతారు. నేను ఒక భార్యగా, ఒక తల్లిగా నా బాధ్యతలు నేను చేయాలి. డెబోరా కూడా లపీడోతు భార్య, నా భర్త నాకు అధికారి, నేను ఆయనకి లోబడి ఉండాలి. ఒక తల్లిగా నా పిల్లల్ని దేవుని మార్గంలో నేను నడిపించాలి. అది మీ కుటుంబము ఒక మాదిరిగా ఉండాలన్నమాట. లూకా సువార్త 1:1 ఒక మంచి కుటుంబంతో నూతన నిబంధన దేవుడు ప్రారంభిస్తారండి. జకారియా ఎలిజబెత్ అమ్మలు నాకు చాలా ఇష్టం. 1:6 లూకా 1:6 జకారియా ఎలిజబెత్ అమ్మలు దేవుని ఆజ్ఞలకు లోబడి దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉన్నారు. దేవుని దృష్టిలో అంటే దేవుడు అంతరంగాన్ని చూస్తాడు, బాహ్యాన్ని చూడడు. మనుషులు బాహ్యాన్ని చూసి ఎంత నీతిమంతులు అనుకుంటారు, ఎంత భక్తి అనుకుంటారు, కానీ దేవుడు లోపల చూస్తారన్నమాట. అలా మన కుటుంబము ఇతరులకి మాదిరిగా ఉండాలి. అంతేకాని త్రాగుబోతుల్ని, ధనాశ ఉన్న వాళ్ళని నాయకులుగా అపాయింట్ చేయొద్దు అని ఇక్కడ దేవుడు చెప్తున్నారు. పౌలు కాదండి, దేవుడు చెప్తూ ఉన్నారన్నమాట. ఏ స్త్రీలు కూడా, స్త్రీలు పురుషులు, ఎందుకంటే చివరి రోజులలో దేవుడు స్త్రీలను కూడా ఎక్కువగా వాడుకుంటారండి. ఆ యోవేల్ గ్రంథం 2:28 అంత్య దినములలో ఇలా జరుగుతుంది. పేతురు తన మొదటి ప్రసంగాన్ని దాంతోనే ప్రారంభిస్తాడు. అపొస్తల కార్యాలు 2:17 నేను అందరి మీద నా ఆత్మని కుమరిస్తాను. చివరి రోజులలో ఏమేమో చూస్తున్నాం కదండి, రోగాలు, మనుషులు పతనం అయిపోతున్నారు, క్యారెక్టర్ లేకుండా అయిపోతున్నారు. మతము కేవలం బాహ్యంగానే అంతరంగంలో కాకుండా, కానీ ఒక మంచి సైన్ నాకు ఇష్టం ఏంటంటే దేవుడు చెప్తున్నారు అంత్య దినాలు అందరి మీద ఆత్మని కుమరిస్తాను. అప్పుడు మీ పుత్రి పుత్రికలు నా సందేశాన్ని చెప్తారు, మీ యువకులు దర్శనాలు గాంచుతారు, మీ ముదుసెలు కలలు కంటారు పరలోకాన్ని గురించి. ఆ దినంన నా సేవకులకు స్త్రీ పురుషులందరి మీద నా ఆత్మని కుమరిస్తాను. అంటే దేవుని సేవకుల్లో స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారన్నమాట. దేవుడు పురుషులతో పాటు స్త్రీలను కూడా వాడుకుంటాడు. కానీ ఇంటిలో ఒక భార్యగా, ఒక తల్లిగా మన బాధ్యతలు మనము చేయాలి. మన ఇంటిని ప్రేమ అనే పునాదితో కట్టుకోవాలన్నమాట. అలాగే ఇంకా వస్త్రధారణ గురించి ఏం చెప్తున్నారో చూడండి. ఇదే 1 తిమోతిలో 2:9 చెప్తున్నారు, 9:10 అన్నమాట. ఏం చెప్తున్నారంటే, స్త్రీలు వస్త్రధారణని వివేకంతో మర్యాదగా వాళ్ళు ధరించాలి అని రాస్తున్నారన్నమాట. వివేకాన్ని కలిగి ఉండాలి, మర్యాదగా, గౌరవం కలిగేటట్లు, దేవునికి గౌరవం కలిగేటట్లు. లోపల పరిశుద్ధాత్మ ఉన్న వాళ్ళని ముందు వస్త్రధారణతోనే తెలుస్తుందండి. మరియ తల్లి, పునీతులు చూడండి, లేకపోతే మదర్ తెరీసా తల్లి, సిస్టర్స్, ఎవరిని, మనందరి సిస్టర్స్ ఇక్కడ అంతా కూడా కప్పుకొని ముఖం మాత్రమే కనబడుతుందన్నమాట. దేవుని యొక్క పరిశుద్ధత వస్త్రధారణలో కనబడాలి. దేవుని రాజ్యంలో శరీరాన్ని కప్పుకుంటారు, ఆత్మని చూడగలుగుతారు.
మరి మదర్ తెరీసా తల్లిని చూడగానే దేవుని యొక్క వినయము ప్రేమ కనబడుతుంది, ఆత్మ కనబడుతుంది అన్నమాట. సైతాన్ రాజ్యంలో వాళ్ళు శరీరాన్ని చూపించుకుంటారు, శరీరంతో వ్యాపారం చేస్తారు, కానీ మనకు అవసరం లేదు కదా. మనం వస్త్రధారణ మర్యాదగా వివేకంతో స్త్రీలు జడలు అల్లుకొనుట, ఇవన్నీ పెట్టుకొనుట, విలువైన వస్త్రాలు ధరించుకొనుట కాకుండా సత్కార్యముల చేత వాళ్ళని అలంకరించుకోవాలి. సత్కార్యములు పేదవాళ్ళకి సహాయం చేయడం ద్వారా అలా వాళ్ళని అలంకరించుకోవాలన్నమాట. కొలోసీ 3:12 నుంచి మనం చూస్తే అక్కడ ఏమంటున్నారంటే, మీరు దేవునికి పరిశుద్ధులను ప్రియులను అయిన వారు కనుక మీరు దయా కనికరము వినయము సాత్వికత ఓర్పును ధరించుకొనండి. ఇలా ధరించుకున్న వాళ్ళు యేసు ప్రభు యొక్క వధువు అన్నమాట. అలా ధరించుకొనండి అని చెప్తున్నారు సత్కార్యముల చేత. ఎఫెసీ 2:10 చదవండి. మనం రక్షించబడ్డాము దేవుని కృప వలన, యేసు ప్రభు సిలువ మరణం ద్వారా. దాని కొరకు మన వైపు నుంచి చేసేది ఏమీ లేదు, కానీ ఆయన తన సిలువ మరణం ద్వారా మనల్ని రక్షించాడు కాబట్టి కృతజ్ఞతగా మనం ఏం చేయాలంటే, ఎఫెసీ 2:10 క్రీస్తు ద్వారా సత్కార్యములు చేయుటకై దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నారు. యువర్ గాడ్స్ క్రాఫ్ట్స్మాన్షిప్ త్రూ క్రైస్ట్ యు ఆర్ చోజన్ టు డూ గుడ్ వర్క్స్ అన్నమాట. దాన్ని మనకి దేవుడు ముందే ఏర్పరిచారంట. క్రీస్తు ద్వారా ఆయనతో అంటుకట్టబడినప్పుడే, క్రీస్తు ద్వారా సత్కార్యములు చేయు జీవితమునకై దేవుడు మిమ్మల్ని ఏర్పరిచాడు. అది దేవుడు ముందే ఆయన నిర్ణయించి ఉన్నాడు. మనం పుట్టక ముందే ఇదంతా నిర్ణయించాడు అన్నమాట. అది అలా ఉండాలి. ఇంకా 68:11 వచ్చేద్దామండి. అక్కడ సువార్తని బోధించే స్త్రీలు సైన్యంలాగా వచ్చేసారంట. అప్పుడు రాజులు పారిపోతున్నారు. ఎవరి రాజులండి? సైతానికి చెందిన రాజులు అన్నమాట. పారిపోతున్నారు అన్నమాట. వాళ్ళందరూ ఎలా ఉన్నారంటే వెండితో కప్పినటువంటి పావురాల్లాగా ఉన్నారంట. పావురాలు, దేవుని యొక్క పరిచర్య చేసే స్త్రీలు పావురం. నీ కన్నులు పావురంలాగా ఉన్నాయి పరిశుద్ధంగా. నీ నాలుక క్రింద పాలు తేనెలు, దేవుని యొక్క వాక్యం, ఆశీర్వచనాలు పలికే నాలుక అన్నమాట. నా వధువు, నా సోదరి అన్యులు ప్రవేశించజాలని సొంత ఉద్యానవనం లాంటిది. నా పావురమ్మ, నా సోదరి, నా నిష్కలంక సుందరి, నీ అందు కళంకం ఏదీ లేదు. నీ హృదయంలో, మనస్సులో, శరీరంలో, కన్నుల్లో ఎక్కడ కూడా కళంకం లేదన్నమాట. మరియ తల్లిలాగా మనం ఉండాలి అని చెప్తున్నారు సువార్త బోధించేవాళ్ళు. కరుణ కలిగి ఉండాలి. ఇంకా సువార్త బోధించే స్త్రీలు ఒకరికి ఒకరు సహాయం చేసుకోవాలండి. పరస్పరము ఉపకారులై ఉండాలి. ఫిలిప్పీ 2:4 మీరు స్వార్థంతో అహంకారంతో ఎట్టి పని చేయొద్దు. 2:3 అన్నమాట. స్వార్థంతో కానీ అహంకారంతో కానీ ఎట్టి పని చేయక పరస్పరము ఉపకారులై ఉండండి. రూతు, నవోమి ఎలా ఒకరికొకరు సాయం చేసుకున్నారు? మీరు ఇంట్లో అత్త కోడళ్ళు అయితే ప్రేమగా ఉండండి. అప్పుడు అందరికీ, మీ ఊర్లో ఉన్న వాళ్ళకి, వృద్ధులైతే వృద్ధులకి సాయం చేయండి. కొంచెం అన్నం పెట్టండి, ఒక మాట మాట్లాడండి, కూర్చొని కొంచెం ప్రార్థన చేయండి. రోజు ఒకరికి మీరు సహాయం చేస్తూ ఉండండి. 40 రోజులు 40 మందికి సహాయం చేసి యేసు ప్రభు రూపంలోనికి మీరు మారండి. తర్వాత ప్రేమ, ఐక్యత, ఈ 2 మాటలండి ముగించే ముందు చెప్తున్నాను. ఆది సంఘంలాగా మన సంఘం, మన ఊరే ఒక ఇల్లు, యేసు ప్రభు తండ్రి. ప్రేమ, ఐక్యత అనే పునాదుల మీద కట్టబడాలన్నమాట. మన నూతన నిబంధనలో చూడండి, మరియ తల్లి ఎలిజబెత్ అమ్మ ఎంత ప్రేమగా ఉన్నారు కదా. ఆ తర్వాత అపోస్తుల కార్యాలు చూస్తే 1:14 శిష్యులందరూ ఉన్నారు. మరియ తల్లి స్త్రీలు అందరూ పరిశుద్ధాత్మ కోసం ప్రార్థిస్తున్నారు. అపోస్తుల కార్యాలు 12:5 సంఘమంతా కూడా ప్రార్థన చేస్తూ ఉందన్నమాట. లూకా 8:1-3 చాలామంది స్త్రీలు యేసుప్రభు సేవలో తోడుగా ఉన్నారు. సిలువ చెంత చాలామంది స్త్రీలు ఉన్నారు. యేసుప్రభు పునరుత్థాన సమయంలో మగ్దలేని మరియతో పాటు స్త్రీలందరూ చాలామంది యేసుప్రభు సమాధి దగ్గరికి వెళ్తున్నారు ఆయనకి సుగంధ ద్రవ్యాలు రాయాలని అన్నమాట. ఎప్పుడు ఐక్యత ఉండాలండి. ఒకరినొకరు ఓర్చుకోవాలి.
అసూయ పడొద్దు. నాకు తెలిసినంత వాక్యం ఇంకొకరికి తెలియకపోయిండొచ్చు, కానీ ఇంకొకరు చేసిన సేవ నేను చేయలేను కదా. అందరూ అవసరమే, ప్రతి ఒక్కరూ మనమే అన్నమాట. ఇంట్లో పనివాళ్ళు కొంచెం కాఫీ చేసి వంట చేసి పెడితే మనం తింటున్నాం, లేకపోతే ఎంత కష్టం కదా. లాక్డౌన్ పీరియడ్లో ఎంత కష్టమైంది కదా. కనుక ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ లేదండి. అందరూ ప్రేమగా ఐక్యతగా దేవుని రాజ్యాన్ని కడదాము, దేవునికి మహిమకరంగా మనం జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. పరిచర్య చేసే స్త్రీలు ఎలా ఉండాలి మీరు చెప్తూ ఉన్నారు ప్రభా. సత్ప్రవర్తన కలిగి, అణుకో కలిగి, నమ్మకం కలిగి, కొండాలు చెప్పని వాళ్ళుగా ఉండాలి, ఒకరికొకరు సహాయం చేసుకునే వాళ్ళుగా ఉండాలి, కుటుంబాన్ని చక్కదిద్దుకోవాలి, వస్త్రధారణ విషయంలో మర్యాదగా వస్త్రధారణ చేసుకోవాలి, పరస్పరము ఉపకారం చేసుకునే వాళ్ళుగా, కరుణ కలిగిన వాళ్ళుగా, పేదవాళ్ళకి సహాయం చేసేవాళ్ళుగా ఉండాలి అని చెప్తున్నారు. అలాంటి అభిషేకం సువార్త బోధిస్తున్న అందరికీ కూడా దయచేయండి ప్రభా. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన సేవ వలన పరలోక తండ్రి మహిమపరచబడును గాక. గాడ్ బ్లెస్ యూ.